కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వెలుగు వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇవ్వని విధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని వికలాంగుల నేత ఎల్లప్ప తెలిపారు. ఎన్నికల సమయంలో 3,000 రూపాయల పెన్షన్ను 6,000కు పెంచుతామని చెబితే నమ్మలేదని, గెలిచిన వెంటనే 6,000 రూపాయలు ఇవ్వడంతో దివ్యాంగులకు సమాజంలో గౌరవం పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన తెలిపారు. తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారికున్న చట్టాలను, వారికున్న ఇతర కార్యక్రమాలన్నిటి కూడా తుగ్గలు తొక్కితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పైన పెట్టినటువంటి దృష్టి ఒక్కసారిగా విభిన్న ప్రతిభావంతులను సమాజంలో అందరికన్నా కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలని తపన కలిగి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులకు ఇంత పెద్ద ఒక్క చిన్న మెసేజ్కే స్పందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ నారా లోకేష్ గారికి చెందిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. కానీ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాల్లో అన్నిట్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు 5% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం చూస్తూ ఉంటే నిజంగా మేము గర్వపడతా ఉన్నాం. భవిష్యత్తు చాలా వెలుగుతో జీవించేటువంటి అవకాశం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుడు